సార్, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే అంశం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్సీపీ హెల్త్ హెల్త్ యూనివర్సిటీ మార్చడం ఎందుకు సార్? అంటే దీనికన్నా అధునాతనంగా నిర్మించి కొత్తగా నిర్మాణాలు చేపట్టి వాటికి పెట్టుకోవాల్సిన పేర్లని పాత వాటికి పెట్టుకోవడం అంటే ఎంతవరకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గమనించరా సార్? ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజావేదిక కూల్చుతో మొదలుపెట్టి ప్రతిదీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడు. ప్రతి కార్యక్రమానికి తన ఏజెండా ఒకటి, తను చేసేది ఒకటి. తను ఒక డీల్ పెట్టుకున్నాడంటే అది ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజలు డైరెక్షన్ మారాలి అంటే వచ్చే వచ్చే కృష్ణానదిని కూడా లాకులు ముంచేసి చంద్రబాబు గారి ఇంటిని ముంచేసి ప్రజల్ని అటు డైవర్ట్ అయ్యేటట్టుగా కూడా చేస్తాడు. అదే కాదు, ఆయన ఇంటి మీదకి రౌడీ మోకలను కూడా తోల్తాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిని ఇంటి మీదకి రౌడీ మోకలు పంపించిన ప్రభుత్వం ఎవడున్నా అంటే జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని కూడా ప్రజా వ్యతిరేకమైన పరిపాలనే, ప్రజారంజకమైన పరిపాలన ఎప్పుడూ చేయడు. అందులో భాగమే ఈరోజు రాజధాని అమరావతి టు అరసవల్లి యాత్ర జరుగుతుంది. తిరుపతి సక్సెస్ అయింది, ఇటు పెట్టారు. దీన్ని డైవర్ట్ చేయాలంటే చివరి రోజున పుట్టింది అతనికి ఒక ఆలోచన, ఏదో ఒకటి ప్రజలు వాళ్ళ గోళ వాళ్ళు చేసుకుంటా ఉండి కార్యక్రమం అయిపోద్దని. ఈ రాజధాని యాత్రని సక్సెస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆరాధ్య దేవుడైన తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆరాధ్య దైవమైన ఎన్టీ రామారావు గారిని కానీ రంగంలో తీసుకొస్తే వీళ్ళంతా ఈ మూడంతా కూడా దీంట్లో ఉంటుంది, రాజధాని యాత్ర అయిపోద్ది, ఈ 50-60 రోజులు దీంట్లో పడి కొట్టుకుంటారు అనే ఉద్దేశంతో తను హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారు ఉన్న పేరును తొలగించి వైఎస్ఆర్ గారి పేరును అనే దాన్ని తీసుకొచ్చాడు. కానీ ప్రజారంజకమైన పాలనలో ఒక పోలవరాన్ని 80% 70% పూర్తయిన పోలవరాన్ని పూర్తి చేద్దామని కానీ, లేదా రోజు రోజుకి పేద బడుగు బలహీన వర్గాలకి భారం అవుతున్న నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితుల్లో వాటిని అదుపు చేద్దామని కానీ, కానీ రోడ్డులు ఆగమైపోయి కనీసం మానవుడు నడుస్తానికి వెళ్ళని పరిస్థితుల్లో రహదారులుంటే వాటిని బాగు చేద్దామని కానీ, రైతులకి గిట్టుబాటు ధరనిద్దామని కానీ, ఈ అంశాలు ఏటి మీద కూడా పనిచేయడు. ఇతను ఎప్పుడూ కూడా ప్రజల మధ్యన వైరుధ్యాన్ని సృష్టిస్తానికే పనిచేస్తాడు. సో ఇన్ని డైవర్షన్స్ చేస్తున్నా కూడా ప్రజలు ఈరోజు స్పష్టమైనటువంటి, వాళ్ళు గడప గడపకు వెళ్తుంటే వ్యతిరేకిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అసలు మీరు ఏం చేశారని కూడా వాళ్ళు ప్రశ్నించే పరిస్థితుల్లో ఇంకా ఎంతకాలం సార్? ఇప్పుడు ఈ రోజున ప్రతిదాన్ని అంటే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా వెళ్దామంటే వాళ్ళని వెనక్కి తిప్పి అరెస్టులు చేయడాలు, ఇది ఎంతవరకు సమంజసం? గతంలో ఇదే తరహా పరిపాలన సాగించుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పూర్తయి ఉండేదా, లేకపోతే ఆయన అధికారంలోకి వచ్చి ఉండేవాడా? ఎందుకు రాజ్యాంగబద్ధంగా ఉన్న విలువలను కూడా ఎందుకు ఇలా అనగదు? అసలు రాజ్యాంగం అనేదానికి ఆయన పూర్తిగా వ్యతిరేకం. జగన్మోహన్ రెడ్డి అనేక కోర్టులు ప్రతి అంశంలో కూడా మందలించినవి. ఒక చిన్న అంశానికి ప్రైవేటీకరణ, సిటీ బస్సులు ప్రైవేటీకరణ అసెంబ్లీలో చర్చించకుండా చేశాడు అని ఒక మాట అన్నందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈయనకి కొన్ని వందల తీర్పులు ఇచ్చింది కోర్టు. అంటే కోర్టులంటే ఆయనకి భయం లేదు, ప్రతిపక్ష పార్టీలు నువ్వు సక్రమంగా సరి చేసుకోయా, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సక్రమైన పద్ధతుల్లో నడవమని చెబితే లెక్కలేదు. అదేమంటే ఈ ప్రజలు ఆ రోజు నా మాట నమ్మారు, నాకు అత్యధికమైన సీట్లు ఇచ్చారు కాబట్టి నేను ఏది చెప్పినా సాగుద్దు అనుకుంటున్నాడు. కానీ ప్రజలు చాలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందో అవకాశం వాడికి సరైన గుణపాఠం చెప్పాలని. ఖచ్చితంగా ఈ సంవత్సరంన్నరలో రాబోయే ఎన్నికల్లో తనకు పూర్తిగా గుణపాఠం మాత్రం ప్రజానీకం చెప్తారు. చెల్లెలు, రక్తం పంచు పుట్టిన చెల్లెలు కూడా ఈ వ్యవహారం ఇది తప్పు, ఈ పేరు మార్పు వ్యవహారం తప్పు అని చెప్తున్నా కూడా ఎందుకని ఆయన వెనక అడిగి? తనకి తల్లి చెల్లి ప్రజలు ఒకటే కాదండి, అందరూ ఒకటే.
చెల్లైనా ఒకటే తల్లైనా ఒకటే ఈ రాష్ట్ర ప్రజానీకమైన ఒకటేను ఎవరే ఇబ్బంది అయినా పడినయి తన అనుకున్నదే తన సహచరులు మరి తన సలహాదారులు చెప్పింది తన ఆపనే తప్ప ఇది తప్పు అనేది తెలుసుకోవడానికి సిద్ధంగా లేడు ఇదంతా కూడా మళ్ళీ ప్రజలు ఏ రకంగా అయితే అధికారాన్ని ఇచ్చారో ఆ రకంగానే కుప్ప కూల్చే వరకు కూడా తన మొండి వైఖరి మార్చుకోడు ఖచ్చితంగా ప్రజానీకం తన మొండి వైఖరి మార్చుకునే విధానం ఏదో ప్రజలే సరైన గుణపాఠం చెప్తారు. రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం మాత్రమే రాష్ట్ర ప్రజలకి ముందుకు తీసుకొచ్చారు కానీ ఈరోజు పేదవాడి దగ్గర నోటి దగ్గర కూడులాగేసి అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేయడం కానివ్వండి, పెరిగిపోతున్న బస్ ఛార్జీలు, కరెంటు బిల్లులు, నిత్యావసరాలు, ఇన్ని వ్యవహారాలని పక్కకు పెట్టేసేసి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతవరకు? ఇప్పుడు మామూలుగా వైసీపీ గవర్నమెంట్ చేస్తుంది అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. మీరు ఒకటి కాదు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి జనజీవన స్రవంతికి ఏం అవసరం అవుతాయో ప్రతిదీ కూడా పెంచేయటం, రేట్లు పెంచేయటం, ప్రజల్ని పేద ప్రజానీకాన్ని దోచుకోవటం. ఉన్న ఈ మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెట్టారో, అన్నా క్యాంటీన్ కానీ, లేకపోతే కార్మికుల కోసం చంద్రన్న బీమా కానీ, లేకపోతే పేద ప్రజలు ఆడపిల్లకి పెళ్ళి అవుతుంటే ముస్లింస్కి అయితే చంద్రన్న, ముస్లింస్కి అయితే దుల్హన పథకం కానీ, హిందువులకు అయితే చంద్రన్న కానుక పెళ్లి కానుక కానీ, ఇవన్నీ ఎత్తేసి మరి అతను చేస్తుందంతా ఇటు దోచుకోవటం, అభివృద్ధి కార్యక్రమాలు తీసేయటం. అన్నా క్యాంటీన్ తీశారు, పాపం పేద ప్రజలు, ముసలోళ్ళు, ఎవరన్నా ఇళ్ళు గడవని వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ముసలోళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎవరు పోషించేవాళ్ళు లేకపోతే వాళ్ళు వెళ్ళి 5 రూపాయలు పెట్టుకుంటే అన్నం దొరికే పరిస్థితి ఉండింది. మరి దాన్ని తీసేయడం అత్యంత దారుణం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అలాంటి దాన్నే తీసేశాడు. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. మరి పోతే పండగలకి కొంతమంది పండగలు చేయండి చేసుకోలేని పరిస్థితి ఉంటే సంక్రాంతి కాను కానీ, లేకపోతే క్రిస్మస్ కాను కానీ, ముస్లింస్కి అయితే రంజాన్ తోఫాని ఇలాంటివి పెడితే అవి తీసేశాడు. తను చేస్తున్న ఏమీ లేదండి. ఇక్కడ వైన్స్ మద్యం షాపుల్లో రేట్లు పెంచేసి తన లిక్కర్ తీసుకొచ్చి అమ్మి దాంట్లో క్వార్టర్కి 170 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ఆదాయం తీసుకొచ్చి ఆడవాళ్ళకి తీసుకొచ్చి 15,000 18,000 ఈ కానుకలని ఇస్తున్నాడు. కానీ సార్ సంవత్సరానికి ఒకసారి వచ్చే 15,000 10,000 ఈ 364 రోజుల ఇబ్బందులని గమనించరా సార్ ప్రజలు? ఈ రోజున ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి, ఒక వ్యక్తి ప్రాణం కన్నా ఈ సంవత్సరంలో ఇచ్చే 10,000 15,000 ఎక్కువ కాదు కదా? ఈ 10,000 15,000 ఎక్కువ కాదండి. ఇళ్లలో ఇళ్లలో మగవాళ్ళు కొంత మద్యం తాగేవాళ్ళు ఉండటంలో లేబర్లో బాగా కొద్దిగా పని చేసుకొని వచ్చి ఆ మద్యం తాగే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు, ఇళ్లలో వాళ్ళు ఇక్కడ 200 పెట్టి మద్యం కొని ఇక్కడ పనులు లేక ఇక్కడ బేసిక్గా ఈ ఏరియా అంతా ఆటోనగర్ మీద ఆధారపడి ఉంటారు. ఆటోనగర్లో పనులు లేవు, పనులు లేకపోయాడుకి సాయంత్రానికి 400 500 వస్తే దాంట్లో 300 రూపాయలు 400 రూపాయలు మధ్యాహ్నానికి అయిపోతే డబ్బులు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటలా ఎవడం, కార్మికుడు ఎవరు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటలా. ఈ పడిన డబ్బులు ఎక్కువగా భావిస్తున్నారు ఆడవాళ్ళు. అయితే ఇప్పుడు గమనించారు, ఏది ఆయిల్ ప్యాకెట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 80 రూపాయలు ఉండింది, ఇవాళ 200 అయింది. అలాగే మరి కందిపప్పు 65 రూపాయలు 70 రూపాయలు ఉన్న కందిపప్పు ఇవాళ 150 రూపాయలు అయింది. ఇవన్నీ గమనిస్తున్నారు. బస్ ఛార్జీలు అయితే, పెట్రోల్ అయితే, గ్యాస్ అయితే విపరీతంగా పెరిగిపోయినాయి, 5-6 సార్లు 7 సార్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ పేద ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రాబోయే కాలంలో వైసీపీ వాళ్ళందరినీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, సీఎంను కూడా గొడ్డలీడ తీసి ఈ రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు తరిమి కొట్టడం ఖాయం. ఇండియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్.